విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా కన్న తండ్రి మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునిచ్చిన తండ్రి దయగలిగిన మా దేవ గాజువాక ప్రాంతంలో ప్రియులైనటువంటి మీ పిల్లలందరినీ మీరు ప్రేమించి ఈ నూతన సంవత్సరంలో ఈ సభ ద్వారా మీ సత్యవాక్యాన్ని వినిపింపజేయడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ఏమి ఇచ్చి మీరు తండ్రి ప్రభా మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహాయమును మెండుగా ప్రసాదించండి మీ పిల్లలు కేవలం వినివారు మాత్రమే ఉండి తమ్మును తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటలనుసరించి జీవించడానికి తగిన వివేచన జ్ఞానము వారి హృదయాల్లో పుట్టించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనోళ్ళు అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమె అందరూ కూడా నూతన సంవత్సరం బాగా సెలబ్రేట్ చేసుకున్నారా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ బాగా ఎంజాయ్ అందరూ చేశారు కదా చేసిన వాళ్ళు చేయి చూపించండి చాలామంది ఉన్నారు రైట్ బాగా ఎంజాయ్ చేశారు మొత్తం మీద డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఎలా ఎంజాయ్ చేశారు ప్రార్థనతో ఎంజాయ్ చేశారా మందు దాకా ఎంజాయ్ చేశారా ఎవరు రెండు అన్నాడు ఎక్కడ బాబు సరే మంద వేస్తూ ఎంజాయ్ చేశారు డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేశారు బిర్యానీలు తింటూ ఎంజాయ్ చేశారు వీధుల్లో సైలెన్సర్లన్నీ తీసేసి దారుణాతి దారుణమైన సౌండ్లు చేసుకుంటూ యువత ముఖ్యంగా కొత్త బైకులు వచ్చాయి కదా డూకు దూకుడు ఎక్కువైపోయింది వాటి మీద తిరుగుతూ ఎంజాయ్ చేశారు మొత్తం మీద కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించి పాత సంవత్సరానికి వీడి కోలు పలికి అందరూ ఎంజాయ్ చేశారు ఇది మానవీయ కోణం గుర్తుపెట్టుకోండి నా తలంపులు మీ తలంపుల వంటివి కావు ఎప్పుడు కూడా సమాజంలో రెండు విషయాలు జరుగుతాయి నెంబర్ వన్ లోక సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది మానవీయ కోణంలో జరిగేది నెంబర్ టూ ఆత్మ సంబంధమైనది దైవ సంబంధమైనది దేవుని కోణంలో జరిగేది అలాగే సమాజంలో రెండు రకాల ఆలోచనలు ఉంటాయి నెంబర్ వన్ మానవ సంబంధమైన ఆలోచన నెంబర్ టూ ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైన ఆలోచన ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తే జాగ్రత్తగా వినండి ఒక అమ్మాయి ఇంటర్లో మార్కులు తక్కువ వచ్చాయని చచ్చిపోయింది మార్కులు ఇంటర్లో తక్కువ వచ్చాయి తగ్గాయని చచ్చిపోయింది మార్కులు పెరిగాయి కాదు ఏమయ్యాయి తగ్గాయి మార్కులు తగ్గిపోయినందుకు చచ్చిపోయింది అలాగే ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్లో పోటీ చేసి పదిహేను ఓట్ల తేడాతో ఓడిపోయినందుకు చచ్చిపోయాడు ఎన్ని ఓట్లు తక్కువ వచ్చాయి పదిహేను ఓట్లు తగ్గినందుకు చచ్చిపోయాడు ఇక్కడ కొన్ని మార్కులు తగ్గినందుకు చచ్చిపోయింది అలాగే ఒక ఆయన తన కూతురు పెళ్లి కోసం డబ్బు తీసుకెళ్తూ ఆ డబ్బులో రెండు లక్షల రూపాయలు పడేసుకున్నందుకు చచ్చిపోయాడు అంటే ఎంత కోల్పోయాడు రెండు లక్షల రూపాయలు కోల్పోయినందుకు చచ్చిపోయాడు ఎంత కోల్పోయాడు రెండు లక్షలు కోల్పోయినందుకు చచ్చిపోయాడు రైట్ డబ్బు కోల్పోతే చచ్చిపోతాం మార్కులు కోల్పోతే చచ్చిపోతాం ఓట్లు కోల్పోతే చచ్చిపోతాం పదవి కోల్పోతే చచ్చిపోతాం ఉద్యోగం కోల్పోతే చచ్చిపోతాం బాగున్నటువంటి వ్యాపారం కోల్పోతే చచ్చిపోతాం ఆరోగ్యం కోల్పోయినా కూడా క్షీణించి 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 పెట్టుకుని చచ్చిపోతాం బంధాలు కోల్పోతే తట్టుకోలేక చచ్చిపోతాం మొన్న నాకు బెంగళూరులో ఒక అమ్మ కుక్క పిల్ల కోల్పోయినందుకు కుక్కపిల్లను కోల్పోయినందుకు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది కుక్కపిల్లని ఇది లోకంలో ఏదైనా కోల్పోయినప్పుడు మనిషి తట్టుకోలేక చచ్చిపోతున్నాడు ఇప్పుడు మీ అందరు ఇక్కడికి వచ్చారు మీ అందరి జేబుల్లో ఎంతో కొంత డబ్బు ఉంటుంది మీ మెడల్లో ఎంతో కొంత బంగారం కూడా ఉంటుంది చేతులకి అది దాన్ని మీరు ఇంటికి వెళ్ళేసరికి కోల్పోయారు అనుకోండి ఖచ్చితంగా మీకు రెండు మూడు రోజులు నిద్ర పట్టదు ఖచ్చితంగా చాలా బాధపడతారు చాలా ఏడుస్తారు తలుచుకుని తలుచుకుని ఏడుస్తారు ఆ రోజు మీరు ఎప్పటికి మర్చిపోరు అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే మనిషి ఏదైనా కోల్పోతుంటే హ్యాపీగా ఉంటున్నాడా బాధపడుతున్నాడా చెప్పాలి ఎస్ మనిషి ఏదైనా కోల్పోతే అతడు ఖచ్చితంగా హ్యాపీగా ఉండట్లేదు ఖచ్చితంగా చింతిస్తున్నాడు బాధపడుతున్నాడు రైట్ జననంతో ప్రారంభమైన మన జీవితం మరణంతో ముగిసిపోతుంది ఇది జగమెరిగినటువంటి సత్యం అయితే మరణంతో ముగిసిపోతుంది అని చెప్పటానికంటే కూడా ప్రతి మానవుడికి ఈ భూమి మీద కొన్ని సంవత్సరాల ఆయుష్కాలం ఇవ్వబడింది ఈ కొన్ని సంవత్సరాల ఆయుష్కాలం పూర్తయిన తర్వాత మన మనిషికి మరణం వస్తుంది మనిషికి మరణం వచ్చిన తర్వాత మనిషి ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతాడు అంటే ఒక్కో సంవత్సరం ఒక్కో సంవత్సరం మన బ్రతుకులో మనం కోల్పోతున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా ఒక్కో సంవత్సరం ఒక్కో సంవత్సరం మన 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 జీవితకాలంలో తరిగిపోతుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఇక కొద్ది రోజుల్లో నువ్వు నేను చచ్చిపోబోతున్నావు అని అర్థం ఇదే సిచ్యువేషన్ నీకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ వచ్చినప్పుడు అర్థం కావట్లా కానీ ఇదే సిచ్యువేషన్ హాస్పిటల్ బెడ్ మీద వచ్చిందనుకో అర్థం అవుతుంది డాక్టర్ నిన్ను హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టి ఇలా చూసి మహా అయితే ఇరవై నాలుగు గంటలండి అనుకో గంట గంట ఎలా గడుపుతా తెలుసా హ్యాపీ న్యూ అవర్ అంటావా హ్యాపీ న్యూ అవర్ న్యూ అవర్ అవరు గతించిపోతున్నప్పుడు ఒక్కొక్క అవరు ఒక్కొక్క అవరు నీ బ్రతుకులో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీకి వచ్చింది ట్వంటీ త్రీ ట్వంటీ టూకి వచ్చింది ట్వంటీ టూ ట్వంటీ వన్కి వచ్చింది అలా వన్ బై వన్ వన్ బై వన్ ఒక గంట ఒక గంట ఒక గంట తరిగిపోతున్నప్పుడు గంట గంటకు కేక్ వస్తావా కొయ్యం ఇరవై నాలుగు గంటలు అనేసరికి ఇరవై నాలుగో గంట వచ్చేసరికి నీ బీపీ గంట కొట్టేస్తుంటుంది ఫుల్ బీపీ రేజ్ అయిపోద్ది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటావు అలాగే ఇకేం టైం లేదండి కావాల్సింది పెట్టేయండి మహా అయితే రెండు వారాలు ఉంటాడు మూడు వారాలు ఉంటాడు మించి ఉండడు లే మహా అయితే రెండు మూడు నెలలు ఉంటాడండి అంతకు మించి కష్టం అని డాక్టర్ చెప్పినప్పుడు ఒక్కో రోజు ఒక్కో రోజు నీ జీవితంలో తరిగిపోతున్నప్పుడు హ్యాపీగా ఉంటావా సినిమాలు కాదు ఇవి నిజ జీవితం సినిమాలు కాదండి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి నిజ జీవితం నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో నీకు చెబితే నువ్వు ఈ జీవితాన్ని అందంగా గడపలేవు నువ్వు జీవితాన్ని హ్యాపీగా గడపలేవు నువ్వు జీవితాన్ని ఆనందంగా గడపలేవు ప్రియుల గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో ఏది కోల్పోయినా తిరిగి తెచ్చుకోవచ్చు తిరిగి సంపాదించుకోవచ్చు ఇందాక మనం మాట్లాడుకున్న వాటి గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడతా మార్కులు పోయాయి మార్కులు తగ్గిపోయాయి తిరిగి తెచ్చుకోలేమా ట్రై చేస్తే మళ్ళీ తెచ్చుకోవచ్చు దానికి చచ్చిపోవాల్సినంత అవసరం లేదు సరే పదవి పోయింది ట్రై చేస్తే మళ్ళీ రాదా ట్రై చేస్తే వస్తుంది ఈసారి నీతిగా ట్రై చేయి లాస్ట్ టైం తినేసిందంతా ఈసారి పని చేయి రావచ్చు రావడానికి అవకాశం ఉంది లాస్ట్ టైం సంపాదించుకున్న పనికి మనుల పేరంతా పోగొట్టుకోవడానికి ఈసారి మంచి మూలుది ప్రజల్లో నీకు కొంచెం సానుభూతి పెరగచ్చు అరే ఉన్నదంతా పనిచేశాడరా బాబు తింటే తిన్నాడు కానీ తిన్నదంతా పనిచేసాడని సానుభూతి వచ్చా కానీ నీకు సరే మళ్ళీ గెలిచే అవకాశం ఉంది కదా సో ఓడిపోయినా మళ్ళీ గెలిచే అవకాశం ఉంది డబ్బులు పడిపోయే ఆ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం అయినా రెండు లక్షల కోసం నీ కూతురుని వదిలేసిపోయే దరిద్రుడు నీకు ఎందుకు ఆ నీ కూతురు మా చూసుకుంటాడు అంతే కదా రెండు లక్షలు తక్కువ వచ్చాయని పెళ్లిపేటల మించి లేచి వెళ్ళిపోయి పెళ్ళి కొడుకు మనకు అవసరమా అవసరం లేదు కదా ఇప్పుడే దొరికిపోయాడు రా బాబు మంచిగా జరిగిందో అనుకుని హ్యాపీ ఫీల్ అవ్వాలి పనికి పోయినందుకు మళ్ళీ ఒక మంచి సంబంధం చూసి ఈ డబ్బు కోరుకునే మంచివాడు ఎవడోడికి ఇచ్చి పెళ్లి చేయవచ్చు తప్పలేదు సో ఒక రెండు లక్షలు పడిపోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు ఈ పెళ్లి సంబంధం పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు ఆరోగ్యం పోయినా ఏం పర్లేదు కొంచెం కష్టపడితే మళ్ళీ తిరిగి ప్రభు దయ సంపాదించుకుంటే ప్రభు దయ మన మీద ఉంటే తిరిగి దాన్ని పునరుద్ధరించుకోవచ్చు కూడా కానీ ప్రియులరా మనకివ్వబడిన ఆయుష్కాలం ఏదైతే ఉందో ఆ ఆయుష్కాలం పోతే మళ్ళీ తిరిగి రాజు టైమ్ ఈజ్ వెరీ 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 ప్రీసియస్ టైమ్ ఈజ్ సో ప్రీసియస్ బట్ మనుషులకి దాని విలువ అర్థం కావట్లేదు సమయం ఎంత విలువైందో కాలం ఎంత విలువైందో మనిషికి అర్థం కాకపోవటం వల్లే కాలాన్ని నిరుపయోగంగా గడుపుతాడు నిరుపయోగమైన వాటిని మాత్రం ఉపయోగకరమైన అనుకుని జీవితాంతం వాటి వెంటబడతాడు ఇది మానవ జీవితం అందుకే ముందే చెప్పాను ప్రకృతి సంబంధమైన మనసుకి ఆత్మ సంబంధమైన మనసుకి చాలా తేడా ఉంది నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అని దేవుడు ఎందుకన్నాడంటే మానవుడు లోక సంబంధమైన విషయాలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఆత్మ సంబంధమైన విషయాలకు ఇవ్వడు నిజంగా మీకు కాలం విలువ అర్థమైతే కాలాన్ని దుర్వినియోగం చేసుకుని ఆనందపడేవాడు ఎవ్వడు ఈ ప్రపంచంలో జ్ఞానవంతుడు కాడు కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఆనందపడితే సంతోషం నీరు ట్యాప్ ఇప్పేసి నీళ్ళన్నీ వేస్ట్గా వృధాగా కిందకు పోనిచ్చేసి వృధాగా ఎన్నో నీళ్లు పోతుంటే కళ్ళతో చూసి నాట్యం ఆడుతూ ఎంజాయ్ చేసి ఒకరోజు గుక్కెడు నీళ్లు దొరక్క మంచి మండుటెండలో కింద పడుకుని దొర్లుతుంటే ఆ దాహార్తి తీరక ఆ రోజులు గుర్తొస్తుంటే అయ్యో ఈ ట్యాప్లో నుంచే ఎన్నో నీళ్లు వృధాగా నేనే వదిలేశాను అవి వృధాగా పోతున్నప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేశాను అవి వృధాగా పోతున్నప్పుడు డ్యాన్స్ చేశాను అని అన్నాం అనుకో అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు అది కోల్పోయినప్పుడు నీకు దాని విలువ తెలియలేదు దాని అవసరం ఏర్పడినప్పుడు దాని విలువ విలువ తెలిసింది అలాగే ఈరోజు కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నటువంటి ఎంతోమంది ఒక సంవత్సరం తగ్గిపోయినందుకు ఆనందపడుతున్నారు ఒక సంవత్సరం తమ బ్రతుకులో నుండి వెళ్ళిపోయినందుకు ఆనందపడుతున్నారు ఒక సంవత్సరం తమ బ్రతుకులో పోయినందుకు పండగ చేసుకుంటున్నారు కానీ ఆ పోయిన సంవత్సరాన్ని సద్వినియోగం చేసుకున్నావా లేదా అనే ఆలోచన మాత్రం ఎవరికీ లేదు గుర్తుపెట్టుకోండి మన ముందు మరణం ఉంది దాన్ని మనం ఎదుర్కోబోతున్నాం అది ఈ సంవత్సరమేనేమో మీలో చాలామందికి ఎవరికి తెలియదు అది మీలో చాలామందికి ఈ సంవత్సరం మరణం రావచ్చు చెప్పలేము ఇదేందండి బాబు అని శభకొస్తే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు విడు అని అనుకోకండి సుమా నేను చెప్పేది వాస్తవం యూనివర్సల్ ట్రూత్ అంటారు దీన్ని ఇక్కడ మరణానికి వయసుతో సంబంధం లేదు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా తీసుకెళ్ళిపోద్దో ఎవరికి తెలియదు అది ఎక్కడి నుంచి అయినా రావచ్చు ఏ రూపంలో అయినా రావచ్చు ఎలా అయినా మనల్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు కాబట్టి సమయం అనేది ఎంత విలువైనదో మనకు అర్థమైతే ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనకు అర్థమవుతుంది సమయం ఎంత విలువైనదో మనకు అర్థం కాకపోతే ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనకి ఎప్పటికీ అర్థం కాదు ఈరోజు రోజు సో కాల్డ్ పీపుల్ చాలామంది వాళ్ళ జీవన విధానాన్ని మనం చూస్తుంటే ఇవ్వబడిన సమయాన్ని మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తున్నారు మంచినీళ్ళప్రాయంగా వ్యర్థంగా గడుపుతున్నారట సమయాన్ని తమ సమయాన్ని వ్యర్థంగా గడుపుతున్నారు వ్యర్థంగా గడుపుతూ సమయాన్ని అంతా కిల్ చేసుకుని టైం కిల్లింగ్కి బాగా అలవాటు పడి ఆ టైం అంతా అయిపోయినప్పుడు ఒక సంవత్సరం వ్యర్థంగా చేజార్చుకున్నప్పుడు ఎంత మైండ్ లేని వాళ్ళలాగా డ్యాన్స్ వేస్తున్నారు పండగ చేస్తున్నారు నా జేబులో వంద రూపాయలు ఉన్నాయి వంద రూపాయల్లో పది రూపాయలు పడిపోయాయి అనుకుందాం లేదా ఒక ఇరవై రూపాయలు పడిపోయాయి అనుకుందాం లేదా ఒక ముప్పై రూపాయలు పడిపోయి అనుకుందాం నేను డ్యాన్స్ వేయలేను ఎందుకంటే పడిపోయిన డబ్బులు నాకు నా బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటాయి అయ్యో అనిపిస్తుంది కోల్పోయింది ఎప్పుడు మనిషికి బాధనే మిగులుస్తుంది విచిత్రం ఏంటంటే కాలం విషయంలో మాత్రం అది ఫుల్ రివర్స్ అయిపోయి కూర్చుంది దుష్టుడు వాళ్ళ మనోనేత్రాల కల గుడ్డితనం కలుగజేసి కాలం విలువ తెలియకుండా చేసి పడేశాడు ఇవన్నీ ఈరోజు క్రిస్టియానిటీలో కూడా క్రైస్తవ్యంలో కూడా దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతోమంది మూర్ఖులు మూర్ఖతర్వం వాళ్ళు డ్యాన్సులతో కాలం గడుపుతున్నారు అమాయకత్వపు ఆలోచనలతో కాలం గడుపుతున్నారు మూర్ఖత్వపు ధోరణితో కాలం గడుపుతున్నారు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా కాలం విషయంలో ఎపెసిలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం ఎపెస్సీలకు రాసిన పత్రిక మీ అందరి చేతిలో ఉన్నటువంటి బైబిల్ తెరిచి వ్రాయబడిన సందర్భాన్ని జాగ్రత్తగా చూడండి ఎపిస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను వచనం నుంచి చూద్దాం ఎపిస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను వచనం ఏముంది చూడండి అక్కడ దినములు చెడ్డవి కనుక సమయం సమయం పోనీయక సద్వినియోగం చేసుకోండి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు చూసారా దేవుడు డబ్బుల విషయంలో జాగ్రత్త చెప్పడు ఎందుకంటే డబ్బు అశాశ్వతం అన్న సంగతి ఆయనకి తెలుసు దేవుడు వస్తువుల విషయంలోనూ జాగ్రత్త చెప్పడు వస్తువుల అశాశ్వతం అన్న విషయం కూడా దేవునికి తెలుసు మనం ఈ లోకములోనికి ఏమీ తీసుకొని రాలేదు ఈ లోకంలో నుంచి మీరు పట్టుకుపోయేదంటే ఏదీ లేదు అదే చెప్తుంది బైబిల్ క్లియర్గా నువ్వు ఈ లోకంలోనికి ఏదీ తేలేదు ఈ లోకంలో నుండి ఏది పట్టుకొని పోలేవు కాబట్టి నువ్వు ఏదైతే విలువైనది దేవుడు నీకు అనుగ్రహించాడో కాలం అది చాలా విలువైనది ఎంత విలువైనదో తెలుసా ఒక్క క్షణం కోల్పోతే మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకురాలేనంత విలువైనది మీ అందరి చేతుల్లో గడియారాలు ఉన్నాయి కదా వాచెస్ ఐ మీన్ వాచెస్ సో నవ్విడేష్ చాలామంది వాచెస్ వాడట్లేదు వాచెస్ యూజ్ చేయట్లేదు ఎందుకు వాచ్ యూజ్ చేయట్లేదు చాలామంది అంటే వాళ్ళ చేతిలో మొబైల్స్ ఉన్నాయి సో మొబైల్స్లో ఆల్రెడీ మీకు టైం ఎప్పటికప్పుడు డిస్ప్లే అవుతూ ఉంటుంది కాబట్టి మొబైల్తో పని లేదు మీలో చాలామంది లేదా మనలో చాలామంది మొబైల్స్ యూజ్ చేయట్లేదు సో మన ఇళ్ళల్లో గడియారాలు ఉంటాయి ఇక్కడ కూడా ఒక గడియారం ఉంది దయచేసి నాకు అది ఇలా ఇవ్వండి చేతికివ్వండి అలాగే మీ చేతిలో ఉన్న గడియారం ఉంది టైం ఎంత అయింది కరెక్ట్గా చెప్పండి ఇప్పుడు నాకు కరెక్ట్గా చెప్పాలి ఎంత టైం అయింది ఎంత అయింది నైన్ అవుతుంది అప్రాక్సిమేట్లీ అంతే కదా ఎంత అవుతుంది నైన్ అవుతుంది సో ఈ నైన్ ని ఏం చేస్తున్నానంటే జాగ్రత్తగా చూడండి ఈ నైన్ ని ఏం చేస్తున్నానంటే ఎయిట్ థర్టీ చేశా హాఫ్ అన్ అవర్ వెనక్కి తిప్పేశా హాఫ్ అన్ అవర్ వెనక్కి తిప్పేసి ఇప్పుడు ఏమంటానంటే ఎయిట్ థర్టీయే అయింది అంటాను చూసారా అరగంట వెనక్కి పోయాను అంటాను అరగంట వెనక్కి పోయాను నేను నా సమయాన్ని అరగంట వెనక్కి తిప్పేశా అంట అప్పుడు మీరు ఏమంటారు మీ మీరు మీ అందరి చేతుల్లో కూడా అరగంట వెనక్కి తిరిగిపోయిందా పోనీ తిప్పేసిన అరగంటని నేను ఇక్కడికి వచ్చిన దాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చా మరలా దీన్ని ఈ అరగంట నేను ఏమైనా సంపాదించగలనా ఏమైనా ట్రై చేయగలనా నా వల్ల అవుతుందా నా వల్ల అవ్వదు నేను మాట్లాడే కొలిది మాట్లాడుతూ ఉంటాను కదా ఇంకా ముందుకెళ్ళిపోతుంటుంది నేను ఎనిమిదిన్నర వరకు తీసుకొచ్చాను కానీ నా గడియారాన్ని కాలం ఈ ప్రకృతి ఈ ప్రకృతిని మాత్రం ఒక ఒక్క సెకండ్ కూడా నేను వెనక్కి తిరిగి తీసుకొని వెళ్ళలేను మీ చేతుల్లో కూడా గడియారాలు ఉన్నాయి మీ చే మీ చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి మీకు టైం ఎప్పటికప్పుడు డిస్ప్లే చేస్తున్నాయి ఆ టైంని మీరు వెనక్కి తిప్పితే తిప్పచ్చు అది మీ కేవలం పిచ్చి పిచ్చితనం లేదా పిచ్చి సంతృప్తి తప్పితే వాస్తవానికి టైం అనేది వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు ఎందుకు టైం వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదంటే ఇది మన చేతిలో ఉన్న గడియారం అది దేవుని చేతిలో ఉన్న గడియారం ఏది దేవుని చేతిలో ఉన్న గడియారం భూమి సూర్యుడు నక్షత్రాలు చంద్రుడు ఈ విశ్వం అనేది ఒక గడియారం ఎలా అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఈ చిన్నములు తిరిగినట్టుగా భూమి చిన్నముళ్ళు తిరిగినట్టుగా తన చుట్టూ తాను తిరుగుతూ ఆ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తోందన్న వాస్తవం మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం మన చేతిలో ఉన్న ఈ గడియారంలో చిన్నములు తిరుగుతుంది అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది ఇది ఎలా అయితే రౌండ్గా తిరుగుతోందో అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది అలా సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి పట్టే కాలమే మన లెక్కల ప్రకారంగా ఒక సంవత్సర కాలం ఇలా ఒక సంవత్సర కాలం పాటు భూమి తిరుగుతోంది అది దేవుని గడియారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం అనేది దేవుడు నియమించిన గడియారం అనుకుంటే కాసేపు ప్రకృతి గడియారం అనుకుంటే కాసేపు మన చేతిలో ఉన్న గడియారాన్ని మనం వెనక్కి తిప్పుకోగలం వెనక్కి తిప్పుకుని సంతృప్తి పడడమే తప్ప ఒక్క క్షణాన్ని కూడా తిరిగి తీసుకొని రాలేం అయిపోయింది మీ చేతిలో ఉన్న గడియారాన్ని మీరు వెనక్కి తిప్పొచ్చు కానీ ఒక్క క్షణాన్ని కూడా మీరు తిరిగి తీసుకొని రాలేరన్న వాస్తవం మీ అందరికీ ఇప్పుడు అర్థమవుతుంది మీరు చూస్తున్నారు ఒక్క క్షణం కూడా వెనక్కి తిరిగి రాదు ఎందుకు రాదు అంటే భూమిని తిప్పుతున్నది దేవుడు సూర్యుని చుట్టూ పరిభ్రమింపజేస్తున్నది దేవుడు కాలాన్ని ఇచ్చింది దేవుడు అందుకే బైబిల్ ఎంత స్పష్టంగా చెబుతుందంటే మరలా ఎపెస్సు పత్రిక కొద్దాం ఒక్కసారి బైబుల్ గ్రంథంలో ఏమి రాయబడిందో ఒకసారి చూద్దాం ప్రియులరా మీ అందరి చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి మీ అందరి చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథం ముప్పై ఒకటో కీర్తన పదిహేను వచ్చిన ఒకసారి చూద్దాం కీర్తనల గ్రంథం ముప్పై ఒకటో కీర్తన పదిహేను వచ్చిన ఏం రాయబడింది చదవాలి తొందరగా నా కాల గతులు నీ వశములో ఉన్నవి అన్నట్టు నా కాలగతులు ఒక మానవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు మీరు అర్థం చేసుకోండి ఒక మానవుడు మాట్లాడుతున్నాడు నా కాలగతులు నీ ఉన్నవి నీ వశము అంటే దేవుని వశము ప్రధానమంత్రి మొదలుకొని ప్యూన్ వరకు ప్రపంచాన్ని చక్రవర్తులు మొదలుకొని సామాన్యుల వరకు ఎవ్వరూ కూడా కాలాన్ని తమ అండర్లోకి తీసుకోగలిగే శక్తిమంతులు కాదు ఎవరికి ఆ శక్తి లేదు నువ్వు బిల్ గేట్స్వే కావచ్చు లేకపోతే మిలీనిరువి కావచ్చు ఇంకా బిలీనీరువు కావచ్చు ప్రపంచంలో నీకున్నంత ధనం ఎవరికీ ఉండుండకపోవచ్చు బట్ నువ్వు దేవుని ముందు ఎందుకు పనికిరాని వాడివే నీకు ఎంత గొప్ప పదవైనా ఉండొచ్చు నువ్వెంత గొప్ప చదువైనా చదువు ఉండొచ్చు కానీ దేవుని ముందు నువ్వెందుకు పనికిరాని దానివే పనికిరాని వాడివే కాలాన్ని నీ అండర్లోకి తీసుకోగలిగే శక్తి ఏ మానవునికి లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఎంత స్పష్టంగా అంటే నా కాలగతులు నీ వశములో ఉన్నవి అన్నాడు ఒకసారి ఆలోచించండి నా కాలగతులు నీ వశములో ఉన్నవి ఈ సంవత్సరం డెత్ సర్టిఫికేట్లు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా వరల్డ్ వైడ్ ఇండియా వైడు డెత్ సర్టిఫికేట్లు ఎంతమందికి మంజూరు చేయబడ్డాయో తెలుసా ఈ సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ వరకు కూడా ఎంతోమంది మరణిస్తూనే ఉన్నారు అంటే రెండు వేల పంతొమ్మిది గతించింది రెండు వేల ఇరవై నూతన దశాబ్దంలోనికి చాలామంది రాలేకపోయారు ఈ నూతన దశాబ్దాన్ని చాలామంది చూడలేకపోయారంటే వాళ్ళ కాలగతులు దేవుని వశములో ఉన్నాయి ఇది సత్యం వాళ్ళ కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి ఓ మనిషి నువ్వు అర్థం చేసుకోవాలి నీ సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే నువ్వు పెట్టేసుకుంటావు అది నీ అండర్లో ఉంది కాబట్టి ఆ సెల్ ఫోన్ ఛార్జింగ్ బటన్స్ డౌన్ అయిపోతుంటే సింబల్ ఛార్జింగ్ సింబల్ తగ్గిపోతుంటే పాయింట్లు తగ్గిపోతుంటే నీకు మనసు చీక్కుమనిపోతుంటారు ఏదో నీ హార్ట్ బీట్ తగ్గిపోతున్నట్టు ఫీల్ అయిపోతున్నారు ఈరోజు చాలామందికి ఉన్న జబ్బు అది అదొక మానసిక రుగ్మత మీరు చాలామందిని చూసే ఉంటారు రైల్వే స్టేషన్లో కానివ్వండి ఎయిర్పోర్ట్లో కానివ్వండి పిచ్చికొక్కరిస్తే అలా తిరుగుతారు అలా తిరుగుతుంటారు లోపల ఏంద్రా బాబు మీ బాధ ఏంటంటే సర్ సార్ సర్ ఛార్జింగ్ అయిపోతుంది సార్ ఛార్జింగ్ అయిపోతుంది సార్ మా మామూలుగా మాట్లాడరా బాబు ఏదో హార్ట్ అటాక్ వచ్చినట్టు సార్ ఛార్జింగ్ అయిపోతుంది సార్ తొందరగా పెట్టుకోవాలి సార్ మీరు తీసేయండి సార్ నేను పెట్టుకుంటాను సార్ కొట్టుకు చచ్చిపోతుంటారు సెమినార్ జరుగుతుంటుంది సెమినార్కి వచ్చేవాళ్ళు కూడా సార్ మాకు కొంచెం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఏదైనా ఏర్పాటు చేస్తారా అని అడుగుతుంటారు అంటే మొబైల్లో ఒక పాయింట్ డౌన్ అంటే ఏదో నీ హార్ట్ బీట్ డౌన్ అయిపోతున్నట్టు ఫీల్ అయిపోతున్నావు కదా మొబైల్లో ఒక పాయింట్ ఒక పాయింట్ కిందకి వెళ్ళిపోతుంటే మనకి ఎంత బాధ కలుగుతుందో తెలుసా మన జీవితంలో డే బై డే డే బై డే మన మనకు ఒక రోజు పోతుంది దాన్ని సద్వినియోగం చేసుకుంటే పోయిందా దుర్వినియోగం చేస్తే పోయిందా ఈ సెన్స్ మనలో చాలా మందికి లేదు ఈ సెన్స్ లేదు చాలా మందికి ఎంత క్లియర్గా చెబుతున్నాడు తెలుసా నీ కాలగతులు ఆయన వశములో ఉన్నవి నీ మొబైల్ ఛార్జింగ్ వరకే నీ చేతిలో ఉంది నీ ఛార్జింగ్ నీ చేతిలో లేదు గుర్తుపెట్టుకో నీ ఛార్జింగ్ కూడా అయిపోతుంది నువ్వు ఒక బ్యాటరీ కొనుక్కుంటే కాసేపు కాసేపు నువ్వు ఒక బ్యాటరీ అనుకుంటే నీ బ్యాటరీలో వాటర్ వేస్తే ఛార్జ్ అవ్వదు ఆటోమేటిక్ బ్యాటరీవి కాదు ఆటోమేటిక్గా ఛార్జ్ అవ్వడానికి అలా అని సోలార్ బ్యాటరీవి కాదు ఎండలో తిరిగితే ఛార్జ్ అవ్వడానికి నీ ఛార్జింగ్ దేవుడు ఒక్కసారి పెట్టాడు ఎప్పుడు పెట్టాడు అది నిన్నీ భూమి మీదకి పంపించేటప్పుడే నీకు ఫుల్గా ఛార్జింగ్ పెట్టి పంపించేశాడు ఆ ఛార్జింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఆయనకే తెలుసు మనకు తెలీదు ఆ ఛార్జింగ్ అయిపోయిన వెంటనే నువ్వు స్విచ్ ఆఫ్ అయిపోతావు నీకు మొబైల్ భాషలోనే చెప్పాలి మరి ఏం చేస్తావు కర్మాల గాలింది నీ ఛార్జింగ్ అయిపోయిన వెంటనే నువ్వేమైపోతావు స్విచ్ ఆఫ్ అయిపోతావు ఆ స్విచ్ ఆఫ్ అయిపోయిన తర్వాత నిన్నెవ్వడు మరి నిన్న రీఛార్జ్ చేయలేడు నీకు ఇంకా రీఛార్జ్ ఉండదు ఎక్కడికి తీసుకెళ్ళు ఎందులో పెట్టు నో రీఛార్జ్ నిజమేనండి మనలో పవర్ ఉంది అందుకే చూడండి హాస్పిటల్లో ఇలా 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 వెళ్ళేది ఎక్కి అని వెళ్ళిపోదు ఒకటే ఒకటే లైన్ ఇంకా ఏక లైన్ ఆ లైన్ వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ ఏమంటారు తెలుసా సారీ అండి అంటాడు అంటే ఏంటి అర్థం బ్యాటరీ డెడ్ అయిపోయిందండి సార్ బూస్టింగ్ ఏమనిస్తే పని అవుతుందా ఇద్దాం 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 బూస్టింగ్ ఇద్దాం బూస్టింగ్ ఇస్తే ఒకసారి కదులుతాడు ఇంకోసారి కదులుతాడు మొత్తం ఆగిపోతాడు ఈసారి బూస్టింగ్ ఇచ్చిన పని అవట్లేదు అనుకోండి ఏమైపోయింది బ్యాటరీ సార్ డెడ్ అయిపోయింది సార్ ఇంకా వర్క్ చేయదండి లేదండి ఇంకా అవదండి పని నాట్ వర్కింగ్ అండి నాట్ వర్కింగ్ అండి ఇంకా అసలు అవ్వదండి అయిపోయింది డెడ్ అయిపోయింది బ్యాటరీ డెడ్ అయిపోయింది మరి ఏం చేయమంటారు ఈ పీసు అసలు ఆండ్రాయిడ్ పీసు గొయ్యి తీసి కప్పెట్టండి ఎందుకు పనిచేయదు ఇంక ఇది ఇంక ఆండ్రాయిడ్ పీసు హ్యూమన్ హైట్ ఇంకెందుకు పనిచేయదండి ఇది ఏం చేయమంటారండి ఆరు అడుగులు పొడవు మూడు అడుగులు అడ్డం లోపలే చేయడమే ఇంక ఇది పనికిరాని మొబైల్ ఒకరోజు నువ్వు స్విచ్ ఆఫ్ అయిపోతావు అన్న విషయం నీకు అర్థమవుతుందా బ్యాటరీలో ఛార్జింగ్ పాయింట్లు తగ్గిపోతుంటేనేమో విలవిల విలవెల నీ ఛార్జింగ్ తగ్గిపోతుంటేనేమో ఎగిరిగా అంతేస్తున్నావా అసలు ఛార్జింగ్ అయిపోయే లోపు నీ జీవితాన్ని ఎలా వాడుకోవాలన్న ఆలోచన ఉందా అప్పుడప్పుడు చూడండి ఒక పాయింటే ఉంటుంది ఎవరికో కాల్ చేయలేదు ఎవరికో మెసేజ్ పెట్టాలి టెక్ డక్ డక్కి కంగారు కంగారుగా ఎక్కడ అయిపోద్దు అని భయం అయిపోతుంది 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 తొందరగా 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 వర్క్ తొందరగా పూర్తి చేయాలి ల్యాప్టాప్లో ఛార్జింగ్ అయిపోతుంది తొందర తొందర తొందరగా కంగారు అయిపోతుంటారు ల్యాప్టాప్లో ఛార్జింగ్ అయిపోతుంది మొబైల్లో ఛార్జింగ్ అయిపోతుంది ఏదో వర్క్ చేయాలి ఏదో ఎవరికో పంపించాలి మెసేజ్ పంపించాలి అదే ఎవరికో కాల్ చేయాలి కాల్ చేసేటప్పుడు ఛార్జింగ్ అయిపోతుంది అనుకో ఇది ఇది అయిపోతుంది ఛార్జింగ్ అయిపోతుంది ఇది విషయం ఇదిగో టక్ టక్టక వినే తొందర తొందరగా వినే నువ్వు ఇంక సోచి చెప్పకు హలో గిలో ఏం లేదు ఇంకా నేను చెప్పేది తొందరగా వినే అని చెప్పేసి కంగారు కంగారు కంగారుగా ఇన్ఫర్మేషన్ పాస్ చేసేసి స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకో అయ్యో అయిపోయింది అనుకుంటా దాన్ని మళ్ళీ పెట్టుకోవచ్చాయా ఛార్జింగ్ అది దానికంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ నీ బ్యాటరీ ఛార్జ్ అయిపోతే ఎవ్వడూ పెట్టేది లేదు దేవుడు మళ్ళీ రీఛార్జబుల్ బ్యాటరీలు ఎవరికి ఇవ్వలేదు అర్థమైందా ఈ భూమి మీద రీఛార్జబుల్ బ్యాటరీ ఇతంది లేదా ఈమెది అనేవాళ్ళు ఎవరు లేరు దేవుడు అలా ఎవరికి ఇవ్వలేదు సో మనందరం కూడా అయిపోయే బ్యాటరీలే ప్రస్తుతానికి ఛార్జింగ్ డౌన్ అవుతుందో చూసుకోండి అందరికీ ఛార్జింగ్ డౌన్ అవుతుంది దేవుడిచ్చిన ఛార్జింగ్ ఒకటైతే మనం కావాలని ఇంకా అదనపు భారం బ్యాటరీ మీద మోపి ఇంకా కొంచెం తొందరగా తగ్గించుకుంటున్నాం అంతే కదా కావాలని అదనపు భారం మోపుతాం మనం అంటే మనం ఆరోగ్యం సరిగా పట్టించుకోకుండా సరైన ఆహారం తీసుకోకుండా సరైన నియంత్రణ లేకుండా ఇష్టానుసారంగా బ్రతకటం వల్ల ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ డెత్ సో మన బ్యాటరీ మీద అదనపు భారం మోపటం వల్ల ఇంకా తొందరగా పోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి ఇంత చక్కగా మనకి వాక్యం నీ కాలగతులు నా వశములో ఉన్నవి అని దేవుడు తెలియజేస్తుంటే కాలం అయిపోతుంది సద్వినియోగం చేసుకునే యోచన లేదు చాలామందికి కానీ ఏందో తెలీదు పిచ్చోళ్ళలాగా అరుస్తున్నారు ఏందో తెలీదు పిచ్చిగా తాగుతున్నారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లలో మధ్య అమ్ముడైంది ఒక్క థర్టీ ఫస్ట్ రోజునే కోట్లలో అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎంత తాగేశారా ఆ రోజు ఒక ఒక జంతువా ఒక పశువా ఒక పక్షా ఎన్ని తింటారో ఒకడేమో అదేదో కౌజు పెట్టంటాడు అంటాడు ఒకడేమో ఇంకొక మురుకు పెట్టంటాడు అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అన్ని కోసుకు తినేసేసి బంపర్ బిర్యానీలు ఫ్యామిలీ ప్యాక్లు తినేసి సంవత్సరం పోయిందంటే ఏదో క్యాన్సర్ తగ్గిపోయింది అన్నట్టు ఫీల్ అవుతున్నారు నాకు అర్థం కాదు సంవత్సరం పోయింది మళ్ళీ రాదది అందుకే మీ గడియారంలో ముళ్ళ వెనక్కి తిప్పి చూపించా మళ్ళీ రాదది నువ్వు ఎంత ట్రై చేయి ఒక్కసారి ముందుకు పోయిందంటే మళ్ళీ వెనక్కి తిరిగి రాదు ఈ విషయం మనిషికి స్పష్టంగా తెలియజేయాలని దేవుడు చరిత్రలో ఒక అద్భుతమైన సంఘటన జరిగించాడు టైటిల్ ఏం పెట్టరు ఇల్లు తిరిగి రాని కాలం చెప్పిరాని మరణం అని పెట్టారు కదా దీనికి ఫుల్ రివర్స్ తిరిగొచ్చిన కాలం చెప్పొచ్చిన మరణం ఇప్పుడు అదే చెప్పబోతున్నా మీకు తిరిగొచ్చిన కాలం చెప్పొచ్చిన మరణం అదేంటండి బాబు ఈ టైటిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మీరు అనుకుంటారా దేవుడు అంతే మరి నీ కాలగతులు నా వశంలో ఉన్నాయన్న విషయం నీ చేత ఒప్పింపజేయడానికి నీకు ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజెప్పడానికి ఈ టైటిల్కి వ్యతిరేకంగా దేవుడి చరిత్రలో ఒక సంఘటన జరిగించాడు చెప్పొచ్చిన మరణం తిరిగొచ్చిన కాలం ఇదెక్కడ విచిత్రం ఎక్కడ జరిగింది అంటావా చూద్దాం ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి రాజుల రెండవ గ్రంథం రాజులు రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం రాజులు రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి నుంచి చూద్దాం ఆ దినములలో హిస్కియాకు మరణకరమైన రోగం కలుగగా హిస్కియా అంటే రాజు ఆనాడు దావీదు వంశంలో ఉండి ఇస్రాయేలీ పరిపాలిస్తున్నటువంటి యోధా వంశపు రాజు హిస్కియా ఈ హిస్కియా గారు మరణకరమైన రోగం కలిగిందట అతనికి మరణకరమైన రోగం అంటే మరణకరమైన రోగం అంటే అర్థం ఏంటి ఇప్పుడు కూడా మరణకరమైన రోగాలు ఉన్నాయి మీకు తెలుసు కదా క్యాన్సరు ఫోర్త్ స్టేజ్కి వెళ్ళింది అనుకోండి థర్డ్ స్టేజ్ థర్డ్ స్టేజ్కి కానీ అది ఏ రోగం అది మరణకరమైంది హెచ్ఐవి మరణకరమైన వ్యాధి ఇంకా చాలా రకాల వ్యాధులు ఉన్నాయి ఆ వ్యాధులు ముదిరిపోతే అవి మరణకరమైనవి మనకి అవి ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు ఏ టైంలో ఎలా వస్తాయో తెలియదు మనకి సో మరణకరమైన వ్యాధి ఆరోగ్యంగా ఉన్నవాడికి సడన్గా అటాక్ అయింది సడన్గా అటాక్ అయ్యేసరికి అప్పటి వరకు హాయిగా ఆనందంగా గడుపుతున్న కుటుంబంలో ఒక్కసారిగా కుదేలైపోయిన పరిస్థితి వచ్చింది ఒక గొప్ప కుదుపు కుదిపేసేయండి అతని జీవితాన్ని మంచం పట్టేసాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి హోప్స్ ఏమున్నాయంటే తొందరగానే వైద్యం చేయించుకుంటున్నాను కాబట్టి తగ్గిపోద్దన్న హోప్స్ ఉన్నాయి ఎవరికి రాగొచ్చినా అలాగే ఫీల్ అవుతాడు నేను ఈ రోజు చచ్చిపోతాను ఎవడు అనుకోడు హోప్స్ ఉంటాయి ట్రై చేస్తాం హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం వైద్యం స్వీకరిస్తాం బతకడానికి పోరాటం చేస్తాం కదా సో అలాగే హిజ్కియా గారు కూడా బతకడానికి పోరాటం చేస్తున్నారు బతకడానికి ట్రై చేస్తున్నారు అలా బతకడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆమోజ్ కుమారుడు ప్రవక్త అయిన యషయా గారు అతని దగ్గరకు వచ్చారట దేవుని పిలుపు మేరకు యషయా గారు వచ్చారు అది దేవుని యొక్క సంకల్పం ఈరోజు దేవుని వాక్యం మీ దగ్గరకు వచ్చింది మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఎప్పుడు కూడా మీరు వినరు మీరు ఎప్పుడైనా లేదో మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి సభకు వెళ్తాం ఆ సభకెళ్ళి టైటిల్ చూస్తాం టైటిల్ చూసి ఏమనుకుంటామంటే ఓ ఇది ఏదో చెప్తారో మనకు ఒక ఐడియా ఉంటుంది కానీ ఆ ఐడియాకి వ్యతిరేకంగా వాక్యం వినబడుతుంది అనుకోండి చాలా సందర్భాల్లో మీ జీవితాలు అదే జరుగుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో జరుగుతుంది మీరు అనుకుంటారు అరే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి దేవుడు నాతోనే మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది అంటారు చూడండి అదే పరిశుద్ధాత్మక కార్యం అంటే చాలా సందర్భాల్లో మన జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ అది దాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం దేవుడు మనతో మాట్లాడడం ప్రారంభిస్తే మన హృదయము మనలో మండుచుండలేదా అన్నారు ఆ రోజు అమ్మాయి మార్గంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు మనతో మన హృదయం మనలో ఏమవుతుంది మండలేదా ఎస్ సూటిగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంటే మన హృదయంలో కూడా ఒక మంట ప్రారంభమవుతుంది ఆ మంటే మనలో మారు మనసు తీసుకొస్తుంది మనలో జాగరూకతను పెంచుతుంది ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఏం రాయబడిందంటే ఆమోజ్ కుమారుడు ప్రవక్త అని యశ అతను అతని వద్దకు వచ్చి మంచం మీద ఉన్నోడితో మాట్లాడుతున్నాడు నీకు చాలా హోప్స్ ఉన్నాయి హిజ్కియా బట్ ఈరోజు నేను నీకు షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను నీకేమైనా హోప్స్ ఉంటే వదిలేసుకో నువ్వు మరణమవుచున్నావు రాయబడింది చెప్పారండి మరణమేనా ఇప్పుడు చెప్పడానికి వచ్చిందా లేదా అదనమాట విషయం మరణం వచ్చి చెప్తోంది మరణం వచ్చేసింది ఇంక ముందుకు వచ్చింది ఏమంటుందంటే నువ్వు చచ్చిపోబోతున్నావు నువ్వు చచ్చిపోబోతున్నావు ఏమన్నట్టే సెటిల్ చేసుకో సెటిల్ చేసుకో నీ టైం అయిపోయింది యువర్ టైం ఈజ్ ఓవర్ సో సెటిల్ చేసుకో నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు ఎప్పుడైతే నీ ఇల్లు చక్కబెట్టుకో నువ్వు బ్రతకవు క్లియర్ క్లియర్ నువ్వు బ్రతకవు నువ్వు చచ్చిపోతావు నీ టైం అయిపోయింది ఎందుకంటే నీ కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి దేవుని వశంలో ఉన్నాయి నువ్వు చచ్చిపోతావు టైం అయిపోయింది క్లోజ్ అని చెప్పేసరికి నువ్వు మరణం నీ ఇల్లు చక్కబెట్టుకోమని యహోవాసాలు ఇచ్చిన్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని ఏడుస్తున్నాడట నా టైం అయిపోయిందా నేను ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిందేనా నా బంధువులందరిని వదిలేయాలా నా భార్యని బిడ్డల్ని ఇంటివారిని అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలా ఈ లోకంతో నా సంబంధం దిగిపోయినట్టేనా ఇక్కడికి నేను వచ్చినటువంటి పని అయిపోయినట్టేనా ఇక నేను వెళ్ళిపోవటం ఒక్కటే మిగిలిందా నా జీవితం అయిపోయిందా అని ఏడుస్తున్నాడు గోడ తట్టు తిప్పుకున్నాడట యహోవా యథార్థ హృదయుడనై ఇతను ఇతను ఈ ప్రార్థన చేయడానికి అర్హుడు కానీ ఇప్పుడు అదే పిలుపు మన దగ్గరికి వచ్చింది అనుకోండి మనం ఎలా ప్రార్థన చేయగలమో లేదో కూడా డౌటే నువ్వు చేయగలవా ఇదే పిలుపు నీకు వస్తే ఈరోజు ఇదే పిలిపి రాత్రి నీకు వచ్చిందనుకో దేవా యథార్థ హృదయురాలినై లేదా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో నా లైఫ్ చూడు ప్రభు నేను ఎలా నడుచుకుంటున్నానో నీకు తెలుసు నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో అని ఈరోజు మనం ప్రార్థించగలిగే స్థితిలో ఉన్నామా మీరు చెప్పండి మీకే సూటి ప్రశ్న ఇదే విధంగా నీ దగ్గరికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక ఇన్ఫర్మేషన్ నీకు పాస్ అయ్యింది దేవుని యొక్క నుండి నీ టైమ్ ఈజ్ ఓవర్ యో టైమ్ ఈజ్ ఓవర్ నీ టైం ఈ రాత్రితో అయిపోతుంది సో సెటిల్ చేసుకో ఏమైనా ఉంటే చూసుకో నీళ్ళు చక్కబెట్టేసుకో అని దేవుడి రాత్రి నీతో నాతో ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు అనుకో ఏంటి మన రియాక్షన్ చెప్పండి ఇలాగే ప్రార్థించగలమండి మనం సేమ్ ఎలాగే మీరు ప్రార్థించగలరా తండ్రి చూడండి అదేమన్నందు చూడండి అక్కడ యథార్థ హృదయురాలినై లేదా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిస్కియా హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ఎహోవాను ప్రార్థించెను దేవుడు తన యొక్క సంకల్పాన్ని మానవాళికి తెలియజేయాలనుకుంటున్నాడు ఈ సందర్భం ఎందుకు వ్రాయించాడు తెలుసా ఆయన చిత్తం సమస్త మానవాళికి అర్థం కావాలి కాబట్టి నువ్వు అనుకుంటే నీకు ఆయుష్ రాదు ఆయన ఇస్తే వస్తుంది నువ్వు అనుకున్నావని న్యూ ఇయర్ రాలేదు నువ్వు గుడ్ బై చెప్పేసావని రూపాయి ముగ్గేసి పాత సంవత్సరం పోలేదు అర్థమైందా నువ్వు గుడ్ బై చెప్పకపోయినా దేవుని చిత్తం అయితే అది ఏం చేస్తుంది వెళ్తుంది నువ్వు ఊరంతా ముగ్గుయ్యక్కర్లా మొన్న ఎవడో రోడ్డు మీద పెయింట్ వేస్తూ లారీ కింద పడిపోయాడు లారీ కూడా వేగంగా వచ్చేస్తున్నాడు రోడ్డు మీద పెయింట్ వేస్తున్నాడు ఏం చేస్తున్నాడు గుడ్ బై అని రాస్తున్నాడు అడు పాపం రోడ్డు మీద గుడ్ బై అని రాస్తున్నాడు దేనికి దేనికి సంవత్సరానికి కాదు ఇడికే సో వేగంగా లారీ కూడా వచ్చేస్తున్నాడు వాడు ఎక్స్పెక్ట్ చేయడు కదా రోడ్డు మీద ఒకటి పడుకుని బొమ్మలు ఎత్తుంటాడు అని పెయింట్ లేస్తుంటే వాడు ఎక్స్పెక్ట్ చేయడు వాడు వేగంగా వచ్చేసాడు వీడేమో లేవలేదు బ్రష్ పెయింట్ బ్లడ్ అన్నీ ఏకమైపోయినాయి ఏం చేస్తాం పాపం వాడేదో గుడ్ బై టూ థౌజండ్ నైన్టీన్ అని రాస్తున్నాను వాడనుకున్నాడు అనుకున్నాడు తప్ప ఈ టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్లోంచి వాడే గుడ్ బై చెప్పి వెళ్ళిపోబోతున్నాడు ఆ నైన్టీన్ ఈయన కూడా తీసుకుపోతుందని వీడికి అర్థం కాలా ఈ ట్వంటీలో కాడ వెళ్ళలేకపోతున్నాడు అన్న విషయం వీడికి అర్థం కాలా లారీ కోట్టుకు వెళ్ళిపోయింది చచ్చిపోయాడు మరణం ఎప్పుడు వస్తుందో ఎవ్వడికి తెలీదండి దానికి ఒక రెఫరెన్స్ చూద్దాం మళ్ళీ ఇక్కడికి వద్దాం రాజుల గ్రంథానికి మళ్ళీ వద్దాం ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదో కీర్తన నలభై ఏడో వచ్చిన కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదో కీర్తన నలభై ఏడో వచ్చిన ఏమైనా రాయబడిందో చూడండి ఒకసారి అక్కడ నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకో అన్నాడు నిజమే మన ఆయుష్కాలం చాలా చిన్నదండి మన ముందటి తరాల్లో ఎంతోమందిని మనమే కాల్ చేసాం మనమే కప్పెట్టేసాం చాలా చాలా షార్ట్ అండి లైఫ్ లైఫ్ ఈజ్ టూ షార్ట్ చాలా చిన్నది చాలా షార్టెస్ట్ లైఫ్ కలిగి మనం ఏదో ఊహించేసుకుంటున్నాం కదా ఇక్కడ అంటున్నాడు భక్తుడు చూడండి నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము అన్నాడు నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో చాలా తక్కువ ప్రభావ నాయుష్కాలం చాలా తక్కువ ఇప్పుడు రాజుల గ్రంథానికి రండి ఏం చెప్తున్నాడు అక్కడ రాజుల గ్రంథం రెండవ రాజులు ఇరవై అధ్యాయం యహోవా యథార్థ హృదయుడన్నాయి సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని మరణకాలం దగ్గర పడినప్పుడు హిజ్కి ఆ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు మరణకాలం అత్యంత సమీపంగా ఉంది మరణకాలం అత్యంత సమీపంగా ఉన్నప్పుడు హిస్కియా కన్నీళ్లు కారుస్తున్నాడు నా టైం అయిపోయిందన్న విషయం తెలుసుకున్నాడు దేవుని ప్రవక్త వచ్చి చెప్తున్నాడు నీ సమయం అయిపోయిందని ఇప్పుడు పండగ చేసుకోలేడు నువ్వైనా అంతే నువ్వైనా అంతే ఈ రోజుతో నువ్వు అంటే నువ్వు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అసలు ఎంజాయ్ చేయలేవు తెలియదు కాబట్టి చేస్తున్నాం మనం తెలిస్తే ఎంజాయ్ చేయలేం ఇట్స్ ట్రూ ఈరోజుతో నీ టైం అయిపోతుంది ఈ సంవత్సరం నీ టైం అయిపోతుందంటే మనం అస్సలు ఎంజాయ్ చేయలేం తెలియక చేసేటువంటి ఎంజాయ్మెంట్ అది తెలిస్తే టైం ఎలా సద్వినియోగం చేసుకోవాలా అని ఆలోచిస్తాం గడిచిపోతున్న కాలాన్ని ఒడిసిపట్టి ఎలా ప్రభు కొరకు వినియోగించుకోవాలా అని ఆలోచిస్తాం గతించిపోయిన కాలం విషయంలో చింతిస్తాం అయ్యో నేను ఎందుకు నా సమయాన్ని వృధా చేసుకున్నానని ఆలోచిస్తాం మంచి మంచి ప్రణాళికలు రచించుకుంటాం మన ముందస్తు ముందస్తు జీవితానికి రాబోయే జీవితానికి మంచి మంచి ప్రణాళికలు రచించుకుంటాం ఎలా మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలని ఆలోచిస్తాం ఎలా మన బ్రతుకుని బాగు చేసుకోవాలని ఆలోచిస్తాం ఎలా మన జీవితాన్ని పరలోక మార్గాన్ని సుగమం చేసుకోవాలని ఆలోచిస్తాం భావితరాలకు ఎలా బాటలు వేయాలా అని ఆలోచిస్తాం ఇవేవి తెలియని మూర్ఖులే సమయం గడిపేసి సంతోషంతో ఆనందంతో పండగ చేసుకుంటారు సమయాన్ని వృధా చేసి సమయాన్ని వృధా చేసి పండగ చేసుకునేవాడు మూర్ఖుడు సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆనందపడేవాడు తెలివైనవాడు ఈ రెండిట్లో మనం ఏ ప్లేస్లో ఉన్నామో తెలుసుకోవాలి ప్రసంగి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మరలక్కడికి వద్దాం పన్నెండవచ్చును ప్రసంగి గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం చూడండి ఏం రాయబడిందో తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులు ఎరుగరు చూసారా తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులు ఎరుగరు నరులు ఎరుగరు ఇక్కడ ఇంతమంది నరులు ఉన్నాం కదా మనందరం నరులమే కదా నరులువేనా ఉరులుమా నరులమే కదా చెప్పండి ఎవరైనా ఎరుగుదురా నీ కాలం ఎప్పుడో ఎరుగుదువా ఎవరికి తెలియదు కానీ ఇక్కడ అందరి బ్యాటరీలు ఛార్జింగ్ అయిపోతున్నాయి ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోద్దో అవ చెప్పలేం మన మొబైల్ మాత్రం ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోద్దో ఎక్స్పెక్టెడ్ టైం ఉంటుంది ఇంకో టూ మినిట్స్లో అయిపోద్దని టెన్ మినిట్స్లో అయిపోద్ది అని ఇంక ఇంత పర్సంటేజ్ ఉంది కాబట్టి ఇన్ అవర్స్ వస్తుందని మనకు ఒక ఎక్స్పెక్టెడ్ టైం ఇస్తుంది మన మొబైల్ కానీ మన మన ఈ మొబైల్ దెర్ ఈజ్ నో టైం దెర్ ఈజ్ నో నోటిఫికేషన్ మనకు ఎలాంటి నోటిఫికేషన్స్ లేవు ఈ టైం ఎప్పుడైపోద్దో ఈ బ్యాటరీ ఎప్పుడు క్లోజ్ అయిపోద్దో ఈ బ్యాటరీ ఎప్పుడు ఛార్జింగ్ అయిపోద్దో వి డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ మనకేం తెలీదు అది మన జీవితం అందుకే తమ కాలం ఎప్పుడు వచ్చినో నరులిగరు చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు పెట్టలు వలలో పట్టబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారు చిక్కుపడుదురు అంటే సడన్గా మరణం వస్తుందట హాయి చెప్తుందట తక్మని తీసుకెళ్ళిపోద్దట అప్పుడు మన వాళ్ళందరూ షాక్ అవుతారట అవునా పోయాడా పోయాడు రే అతను పోయాడా ఎస్ ఏ ఆమె పోయిందా అవును బాగానే ఉండేవాడు కదా అందరూ బాగానే ఉంటారు మరి ఏం చేస్తాం ఏ నిన్ననే మాట్లాడు మాట్లాడితే పోకూడదా రే మొన్ననే ఫంక్షన్లో కలిసా ఆ కలిస్తే నువ్వేమైనా ఉండిపోతావా నీ గురించి కూడా అలాగే చెప్పుకుంటారు తర్వాత చూసావా హఠాత్తుగానట తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు అశుభ కాలమున పెట్టలు వలలో పడినట్లు చేపలు బాధాకరమైన వలయందు పడినట్లు మనుష్యులు కూడా మరణవశం అయిపోతారు వెళ్ళిపోతారు కానీ ఉన్నంతకాలం ఏం చేయరో తెలుసా సమయాన్ని సద్వినియోగం చేసుకోరు సమయాన్ని సద్వినియోగం చేసుకోరు అందుకే ఒక అద్భుతమైన మాట ఇదే ప్రసంగ గ్రంథంలో చెప్పాడు అది కూడా చూద్దాం ఒకసారి అదే ప్రసంగ గ్రంథం అదే ప్రసంగి గ్రంథం తొమ్మిదవ అధ్యాయము వచనం చూద్దాం చూడండి చాలా ఆశ్చర్యకరమైన మాటలు వ్రాయబడ్డాయి అందరికి నీ ఒక్కటే గతి సంభవించును సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము అంటే అందరూ కూడా మట్టిలోకి వెళ్ళిపోతారు వాస్తవాన్ని ప్రసంగి చెబుతూ సూర్యుని క్రింద జరుగు వాటిలో ఇది బహు దుఃఖకరము తర్వాత మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది వారి ఆలోచన ఎప్పటి నుండి చెడ్డదట బాల్యము నుండి చెడ్డది ఇది మనకు ముందే తెలుసు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది ఆ వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును ఏముండును హృదయంలో ఏముంటుందట వెర్రితనం ఉంటుందట ఆ వెర్రితనంతోనే ఒకడట కొట్లు పెద్దవి గట్టించాలని ధాన్యం ఎక్కువ వచ్చిందని ఏం చేయాలో అర్థం కాక ఎవరితో మాట్లాడాలో కూడా దీనికి పిచ్చిబెట్టేసి చివరికి వాడి ప్రాణంతోనే మాట్లాడుకోవడం మొదలు పెట్టేటట్టు తెలుసా నా ప్రాణమా బుజ్జి తల్లి చిట్టి కన్నా బంగారం నా ప్రాణమా చెప్పు బాగా తిను ఇందాకెవరో రెండు చేసామన్నారు కదా నీకే నాయన బాగా తిను బాగా తాగు ఎంజాయ్ ఎంజాయ్ తిను బాగా తాగు బాగా సుఖించు బాగా సుఖపడు అయితే నీ చాప్టర్ క్లోజ్ అయిపోయినప్పుడు ఈ రాత్రే నీ చాప్టర్ క్లోజ్ చేసేయాలనుకున్నప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా వెర్రివాడా ఏమన్నాడు వెర్రివాడా అన్నాడు ఎందుకు వెర్రివాడా అన్నాడు హృదయంలో ఏముండునంటున్నాడు ప్రసంగి ఏముండును వెరితనమును హృదయంలో వెర్రితనం ఉంది కాబట్టే దేవుడేమంటున్నాడు వెర్రివాడా అన్నాడు మన హృదయంలో కూడా అండి నరులందరి హృదయాల్లో బ్రతుకున్నంతకాలం ఏదో వెర్రితనమే ఉంటుందండి ఏదో వెర్రితనం ఆ వెర్రితనంతో మనిషి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలియక వెచ్చలవిడితనంగా సమయాన్ని గడుపుతూ ఉంటాడు ఒక్కసారి అది కోల్పోతే మళ్ళీ రాదండి ఒక ప్రముఖ క్రికెటర్ కొడుకు వాడికి కూడా ఇలాంటి బైక్ ఒకటి కొనిస్తే బైక్ రేసుల్లో ఇష్టం వచ్చినట్టు రింగ్ రోడ్డు మీద కొట్టి ఆ రింగ్ రోడ్డు మీద ఆ బైక్ రేస్ చేసేటప్పుడు తెలీదు కాసేపట్లో బైక్నే కాదు ఈ లోకాన్నే వదిలిపోతున్నాడని చచ్చిపోయాడు తల పగిలిపోయి ఎందుకు చచ్చిపోయాడు అంటే వెరితనం వెరితనం అంటే బ్రతుకున్నంతకాలం నరుని హృదయంలో ఉండే వెరితనం దేవునికి మనిషిని దూరం చేస్తుంది దేవుని ఆలోచనలోనికి మనిషి వెళ్ళనివ్వకుండా చేస్తుంది దేవుని కొరకు బ్రతకాలన్న భయం లేకుండా చేస్తుంది దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నీకు నాకు జీవితం ఇవ్వబడిందన్న ఆలోచన లేకుండా చేస్తుంది పిచ్చి ఆలోచనలతో వెర్రి ఆలోచనలతో నా ప్రాణమా తిను నా ప్రాణమా తాగు నా ప్రాణమా సంతోషించు నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి మురిసిపో ఇంట్లో ఉన్న బంగారం చూసి మురిసిపో నువ్వు సంపాదించిన ఆస్తులు చూసి మురిసిపో మనం స్థలం ఐదు వేలు కొన్నాం గజం జగన్మోహన్ రెడ్డి వల్ల పదిహేను వేల ఇరవై వేలు అయిపోయిందని పండం చేసుకుందాం మరీట్లు పెరిగిపోయాయి ఆ సూపర్ ఎంజాయ్ అయితే పట్టుకెళ్ళిపోతావు పరలోకానికి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతావు పర్లోకానికి ఈ భూమి ఎప్పుడు అలాగే నవ్వుకుంటూ ఉంటుందట మనిషిని చూసి మనిషిని చూసి భూమి నవ్వుకుంటుందట ఏమైనా తెలుసా రే మీ తాత ముత్తాతలు అందరు నన్ను చూసి మురిసిపోయి ఇది నాది ఇది నాది అన్నారు వాళ్ళు ఇందులోకి వచ్చి పడుకున్నారు ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చావు దీని మీదకి లోపల మీ తాత ఉన్నాడు రా నాయన మీ ముత్తాత కూడా ఉన్నాడు వీళ్ళందరూ ఇలాంటి కబుర్లు చెప్పిన వాళ్ళే ఇది ఇది నా సరిహద్దు అది నా సరిహద్దు ఇక్కడ పాతాను ఇది పాతాను ఇదంతా నాది అదంతా నీదని వీళ్ళందరూ అనుకున్నోళ్ళే కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు లోపల కూర్చుని నీకు టాట రారా మనవడా అంటున్నాడు మీ తాత నీకు కూడా ఖాళీ వందర బాబు అంటున్నాడు మీ తాత నువ్వు పైనుండేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు అందుకే దేవుడు అంటున్నాడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సమకూర్చినవి ఎవని వగును ఎవని వగును ఎవడికిచ్చిపోతావు ఇదంతా కోట్లు కూడబెట్టేసి ఎవరికి ఇచ్చిపోతావు సద్వినియోగం చేయలేదు దాన్ని కనీసం భేదోడిని కనికరించలేదు లేనోడి గుప్పుడు మెతుకులు పెట్టలేదు కొంతమంది గురించి మాట్లాడుతూ ఎంగిలి చేత్తో కాకిని కొట్టడంటారు అంటారు చేత్తో కాకిని ఎందుకు కొట్టడబ్బా అంటే ఒక మెతుకు ఇలా అంటే కింద పడితే అద్దెంటదేమో అని అంటే ఒక మెతుకు ఎంగిలి మెతుకు కూడా కాకి పెట్టి యోచన లేనుడు అన్నమాట సో ఈ టైపులో కూడబెట్టి ఈ టైపులో సంపాదించి ఏం చేసుకుంటావు పట్టుకెళ్ళిపోయి బ్రతికినంతకాలం ఒక మంచి లేదు ఒక దాన ధర్మాలు లేవు ఒక యథార్థత లేదు కనీసం అయిన వాళ్ళకైనా ఉపయోగించావంటే అదీ లేదు ఎవరితో మంచి అనిపించుకోలేదు పోగేసుకున్నంత పోగేసుకున్నావు చూసుకున్నావు మురిసిపోయావు చివరికి ప్రాణంతో చెప్పుకుంటావా లాంటి దాంతో అసలు ఉంటుందా అది పోయేదాంతో చెప్పుకుంటున్నాడట ఏమని నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము ఎంజాయ్ చేయుము అనుకున్నాడట దేవుని పిలుపు వచ్చేసిందట దేవుని పిలుపు వచ్చేసిందట ఏమనో తెలుసా నాయన నీ బ్యాటరీ ఛార్జింగ్ డౌన్ అయిపోయిందని తెలియక టిక్ టాక్ వాడేస్తావా ఇంకాను ఫేస్బుక్ వాడతావా నాయనా వాట్సాప్ కాలింగ్ చేద్దామనే ఏంటి స్కైప్లో వీడియో కాల్ మాట్లాడదాం అనుకుంటున్నావా ఛార్జింగ్ అయిపోయింది నాయనా ఈ యాప్లు ఏవి పనిచేయు ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి బ్యాటరీ డౌన్ కాబట్టి ఇక నీ యాప్స్ ఏవి పనిచేయవురా నాయన కాసేపటికి ఇది స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఈ రాత్రే నీ ఫోను స్విచ్ ఆఫ్ అయిపోద్ది నీ యాప్లన్నీ ఎవడివగును నీ అకౌంట్స్ ఎవడు వాడును నీ అకౌంట్ క్లోజ్ నీ అకౌంట్ క్లోజ్ ఒకడు నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు ఫేస్బుక్ వచ్చిన కొత్తలో నో బడీ కెన్ బీట్ మీ అని పెట్టుకున్నాడు అంటే ఎవడు నన్ను ఢీ కొట్టలేడని ఎవడు నన్ను ఢీ కొట్టలేడన్నట్టు ఏదో రాసుకున్నాడు సో ఇప్పుడు ఆ అకౌంటు కాలగర్భలో కలిసిపోయింది ఆరు నెలలు వాడకపోతే క్లోజ్ అయిపోద్ది అప్పుడే మూడు సంవత్సరాలు అవుతుంది క్లోజ్ అయిపోయి అలా ఉంటాయి మన ఆలోచనలు అందుకే అన్నాడు నీ కాల నీ 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 కాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలీదు ఎప్పుడీ లోకాన్ని విడిచిపెడతావు నీకు తెలీదు కానీ హృదయంలో మాత్రం ఏముంటుందట వెర్రితనం వెర్రితనం ఆ వెర్రితనమే మనుషులకు ఉన్నప్పుడు దేవుడిదిగో చెబుతున్నాడు ముగించుకుందాం చూడండి జాగ్రత్తగా రాజులు రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం యశా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే నాలుగవచనం యహోవాకతనికి ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చాను నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా ఎద్దకు పోయి అతనితో ఇట్లను నీ పిత్రుడైన దావీదునకు దేవుడు యహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడిచుట్ర చూచితిని నువ్వు యథార్థవంతుడు కాబట్టి నీ ప్రార్థన అంగీకరించాను అది నోట్ చేసుకోండి దీనికి రిలేటెడ్గా ఇంకో వచనం ఉంది ఆయన యథార్థవంతుల ప్రార్థన మాత్రమే అంగీకరించును దొంగల ప్రార్థన అయినా అంగీకరించడు పాపుల మనవి దేవుడు ఆలకెంచడు నువ్వు కన్నీటి ప్రార్థన చేసినా ఉపవాస ప్రార్థన చేసినా మోకాళ్ళ ప్రార్థన చేసినా ఏ ప్రార్థన చేసినా ఆయన చెవులు నీతిమంతుల వైపు మాత్రమే ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు మాత్రమే ఉన్నవి క్లియర్ పేతురుగారు రాసిన పత్రికలో చెప్తున్నాడు ఆయన ఎవరి వైపు చూస్తున్నాడట ఎవరి ప్రార్థనలు వింటున్నాడట అంతే యథార్థవంతుల ఆయనకి ఇష్టం మనం చేసే పనికిమాలి పనులన్నీ చేసేసుకుంటూ ప్రభు అన్న ప్రార్థన ఆలకించి ప్రభు అంటే ఆయన వెండు వెళ్ళదు మన ప్రార్థన ఆయన దగ్గరికి రైట్ చూద్దాం చదవండి నేను నిన్ను బాగు చేస్తాను మూడవ దినమున నీవు యహో మందిరానికి ఎక్కి వెళతావు తర్వాత ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను ఈ భూమి మీద అండి ఈ మాట దేవుడు తప్ప ఎవరు చెప్పలేరండి ఈ మాట చెప్పాలంటే ఎవరు చెప్పాలి దేవుడు ఒక్కటి చెప్పాలి ఎవరు చెప్పలేరు భూమి మీద ఎవరి దగ్గరికేనా వెళ్ళండి మీ ఏరియా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు ఒక సంవత్సరం ఆయుష్ ఇవ్వండి అని అడగండి అరే బాబు గాజువాకలో భూమి కావాలంటే ఏదైనా అరేంజ్ చేస్తాను కానీ ఏమైనా పక్కా ఇళ్ళు కావాలంటే చూస్తాను కానీ డబ్బులు ఏమైనా అడిగిస్తాను కానీ లేదా ఎవరికైనా ఉద్యోగాలు ఏమైనా వేయించమంటే ఏమో నా వల్ల ఏమైనా అయితే చేస్తానేమో కానీ ఒక సంవత్సరం ఆయుష్ నాయన నాకేది తెకానా లేదు నేను ఎప్పుడు పోతానో నాకేది లేదు నీకేమో సంవత్సరం ఆయుష్ ఇవ్వగలను అంటాడు ఎమ్మెల్యే గారు పొన్ ఎంపీ గారి దగ్గరికి వెళ్తే ఇస్తాడా పోనీ వీళ్ళు ఎవరు వద్దు సీఎం గారి దగ్గరికి వెళ్దామా ఏమండో రెండేళ్ళు ఆయుష్ ఉంటే చూడండి మా అకౌంట్లో రెండేళ్ళు ఆయుష్ వేయించండి అన్నాం అనుకో ఇదేమన్నా పనికాహార పథకమానాయన ఏదో విధంగా రెండు రెండు రెండేళ్ళు నీ అకౌంట్లో వేయించడానికి ఇదేమన్నా ఉండమ్మ బొట్టెడతా పథకమా అలాంటి పథకాలు లేవురా నాయన ఆయుష్కి సంబంధించి పథకాలు ఏమి లేవు ఆరోగ్యశ్రీ పథకం అయితే ఉంది ఆరోగ్యశ్రీ పథకాలు ఉన్నాయి తప్ప ఆయుష్ పథకాలు ఏమి మా దగ్గర లేవు అలానే ఆరోగ్యం ఉంటే ఆయుష్ ఉంటుంది అనుకోకండి అది కూడా అవివేకం ఆరోగ్యానికి ఆయుష్కి సంబంధం లేదు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని అవకాశాలు ఉంటాయేమో కానీ ఆరోగ్యాన్ని కాపాడుకున్నంత మాత్రాన ఆయుష్ పెరిగిపోద్ది అనుకుంటే మాత్రం పొరపాటు ఉన్నంతకాలం ఏదో హ్యాపీగా ఉంటాం అంతే ఛార్జింగ్ అయిపోయేంత వరకు ఫోన్ బాగుంటుంది పగిలిపోకుండా స్క్రీన్ అది అర్థమైందా మొదలు ఛార్జింగ్ మాత్రం అయిపోద్దు సుమా దాన్ని సీఎం వర్క్ అయినా పీఎం దగ్గరికి వెళ్తామండి ఆయన ఏమైనా చేయగలడేమో అంటే ఆయన కూడా దగ్గరికి వచ్చింది ఛార్జింగ్ అయిపోతుంది అర్థమైందా సో ఛార్జింగ్ అనేది అందరికి డౌన్ అయిపోద్ది ఎవడూ దాన్ని పెంచగలిగేవాడు భూమి మీద లేడు ఏ మానవుడు ఒక్క క్షణం ఆయుష్ కూడా మనకి పెంచలేడు ఇవేన్ ఎంత గొప్ప గొప్ప డాక్టర్లైనా సరే వాళ్ళ వాళ్ళ కూడా కాదు అందుకేమంటున్నాడు చూడండి ఇంకా పదునైదు సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను ఇంకా పదునైదు సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును ఆ శూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించదను పెమ్మట యశయ అంజూరపు పండ్ల మొదతి తెప్పించడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడ్డాడట యహోవా ఎనిమిదో వచ్చిన జాగ్రత్తగా చూడండి రెండో లైన్కి వెళ్తున్నాం తిరిగిరాని కాలం కదా చెప్పిరాని మరణం అంటే చెప్పొచ్చిన మరణం చెప్పొచ్చిన మరణం గురించి చూసాం ఇప్పుడు అలాగే ఇప్పుడు తిరిగిరాని కాలం అంటే తిరిగొచ్చిన కాలం గురించి చూడబోతున్నాం చూడండి నన్ను స్వస్థపరచునన్నకు నేను మూడవ దినమున నేను ఆయన మందిరానికి ఎక్కిపోవద్దునకు సూచన ఏదని హిజ్కియాసాను అడుగగా యశ అన్నాడట తాను సెలవిచ్చిన మాట యహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా ఆ ప్రవక్త చెప్తున్నాడు నేడ పది మెట్లు ముందుకు నడిచెను కదా వీళ్ళు పూర్వకాలంలో మనకులాగ ఇలాంటి వాచెస్ కానీ ఇందాక మీరు చూసినటువంటి గడియారాలు కానీ లేవు సూర్యుని వెలుగుతో అంటే ఎండతో నేడతో ఎండ ఎండబడి వచ్చే నేడతో టైం కౌంట్ చేసేవారు కాలాన్ని లెక్కించేవారు కాలగణన కాలగణనకు ఇసుక యంత్రాలు వాడేవారు లేదా నీడ మెట్లు కట్టి ఆ యంత్రాలు వాడేవారు మీరు స్క్రీన్ మీద చూడవచ్చు స్క్రీన్ మీద మీరు చూడండి పూర్వకాలం కాలాన్ని గణించటానికి కాలాన్ని లెక్కలు వేయటానికి ఇదిగో మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడబోయేటువంటి అలాంటి యంత్రాలు వాడేవారు అర్థమవుతుందా చూడండి అదిగో ఆ ఇమేజ్ ఒక స్తంభం లాంటిది గడియారపు స్తంభం అక్కడ మెట్లు ఉండేవి పూర్వకాలం కానీ దీనికి కావాల్సింది ఏంటో తెలుసా మనకి బ్యా మనకి టైం ఇందాక గడియారం చూపించారు కదా మళ్ళీసారి గడియారం ఆ గడియారం తిరగాలంటే మనకి ఏం కావాలి ఆ గడియారం తిరగాలంటే ఏం కావాలి చెప్పండి బ్యాక్ సైడ్ బ్యాటరీ కావాలి మనందరికి తెలిసి బ్యాక్ సైడ్ బ్యాటరీ లేకపోతే ఫ్రంట్ సైడ్ ఇవేవి తిరగవు కానీ అక్కడ ఆ పది మెట్లు ఉన్నాయి కదా ఈ పది మెట్లు వాళ్ళు కాలగణన చేయటానికి మనకేమో బ్యాక్ సైడ్ బ్యాటరీ వాళ్ళకేమో పైన బ్యాటరీ ఆ బ్యాటరీ ఎవరు సూర్యుడు సూర్యుడు వస్తేనే ఆ గడియారం వల్ల ప్రయోజనం ఉంది సూర్యుడు రాకపోతే ఆ గడియారం వల్ల ప్రయోజనం లేదు అందుకనే వాళ్ళు పగటిపూట సూర్యరశ్మి ఎండా ఉంటే ఆ కాలగణన చేయటానికి ఇది వాడేవారు ఈ గడియారం వాడేవారు రాత్రిపూట ఇసుక గడియారాలు వాడేవారు లేకపోతే కొవ్వొత్తి గడియారాలు వాడేవారు అంటే ఒక కాగడా లాంటిది ఒక కొవ్వొత్తి లాంటిదాన్ని వెలిగించి దానికి ఒక టైం నిర్దేశించి అది ఎంతసేపటికి తరిగిపోద్ది ఎంత మంట రాజేయాలి ఎంత నిప్పు రాజేయాలి అది ఎంత టైంకి అది కరిగిపోద్ది సో దాన్ని అప్రాక్సిమేట్గా లెక్కలు కట్టి ఈ ఇంత సమయం ఈ రాత్రి గడిచింది అని రాజుల కాలంలో లెక్కలు కట్టేవారు సమయాన్ని ఇలా విభిన్నమైన పద్ధతుల్ని వారు అనుసరించేవారు కాలాన్ని లెక్కించటానికి కాలాన్ని గణించడానికి ఇప్పుడు మనకంత కష్టమూ లేదు చాలా ఈజీ అయిపోయింది కొన్ని కొన్ని వాచెస్ అయితే మనం మాట్లాడితే కమాండ్ ఇస్తే అవి చెప్పేస్తాయి టైం ఎంత అయిందో కొన్ని కొన్ని మొబైల్స్ కూడా వాయిస్ కమాండ్తోనే టైం చెప్తాయి సో మనకి ఇప్పుడు టైం చూసుకోవడం ఈజీ అయిపోయింది టైంని వేస్ట్ చేయడం కూడా ఈజీ అయిపోయింది కదా కానీ ఆ రోజుల్లో టైం గణించడానికి అంత కష్టపడేవారు వాళ్ళు చూడండి ఏమంటున్నాడు ఆ స్క్రీన్ చూడండి రాయబడిందని చూడండి నేడ పది మెట్లు ముందుకు నడిచాను కదా అన్నాడు నేడ ఎన్ని మెట్లు నడిచిందట ముందుకి పది మెట్లు పది మెట్లు పైకి నీడ నడాలంటే ఎంత టైం పడుతుందండి నుంచుమించు పది మెట్లు ముందుకు నడాలంటే నీడ గంటల సమయం పడుతుంది గంటల సమయం మనం చూస్తూ ఉంటాం నీడ వస్తూ ఉంటుంది అక్కడ నుంచి నేడు ఇక్కడి దాకా రావాలంటే చాలా గంటలు పడుతుంది కదా అంత ఈజీగా వచ్చేది కదా సో గంటల సమయం పట్టేటువంటి కాలాన్ని దేవుడు ఏం చేసినట్టే చూడండి నీడ పది మెట్లు ముందరికి నడుచుట నడిచను కదా అది పది మెట్లు వెనకకు నడిచి నీడ లవునా అందుకు హిజ్కి అన్నాడు ఇట్లా నేను నీడ పది మెట్లు ముందరికి నడుచుట అల్పమే కానీ ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది ముందరికి నడవడం మాకు అందరికి అలవాటే అది అల్పమే ముందరికి నడుస్తుందంటే అది అల్పమే అల్పమే కానీ పది మెట్లు పది గడులు వెనుకకు నడుచుటంటే అది మిరాకిల్ అది మిరాకిల్ అది పది మెట్లు వెనక్కి టైం వెనక్కి తిరగడం అంటే అది మిరాకిల్ అంతే కదా ఇందాక నేను ఒక అరగంట వెనక్కి తిప్పా గడియారలో నేను గడియారం వెనక్కి తిప్పినప్పుడు టైం కూడా వెనక్కి పోయింది అనుకోండి లేదా గంట వెనక్కి తిప్పగానే మీరు అందరూ మీ ఇళ్ళకాడ ఉన్నారనుకోండి ఇక్కడ నుంచి పోయి అది మిరాకిల్ అంతే కదా నేను ఒక రెండు గంటలు వెనక్కి తిప్పితే మీరు సభలో నుంచి ఎక్కడ పోవాలి ఇంటికి పోవాలి సభకి వెళ్దాం అనుకుంటున్నామండి అన్నీ వస్తున్నాడట గాజువాక అనుకోని మీరు ఇంటి దగ్గర బయలుదేరే పరిస్థితి వచ్చింది అనుకోండి అది మిరాకిల్ అలాంటి మిరాకిలే ఇక్కడ జరుగుతుంది అంటే మనుషులు వెనక్కిపోవట్లా టైం మాత్రం ఏమవుతుంది నిజంగానే వెనక్కిపోతుంది మనిషి గడియారం తిప్పలేదు అక్కడ ఎవరి గడియారం తిప్పాడు దేవుని గడియారాన్ని తిప్పాడండి కాలగతులు నా వశములో ఉన్నవి అదొక అద్భుతం దేవుని గడియారాన్నే వెనక్కి తిప్పినటువంటి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం లిఖించబడింది పది మెట్లు నీడ వెనక్కి నడిచిందట చూడండి పది గడులు వెనకకు నడుచుట చాలును ప్రవక్తేగు ప్రవక్త యహోవాను ప్రార్థింపగా ఆయన ఆహజు గడియారపు పలక మీద ఆహజు గడియారపు పలక అంటే ఆహజు కాలంలో నిర్మించినటువంటి ఒక గడియారం అది ఆ పురాతన గడియారపు పలక మీద పది మెట్లు ముందరికి నడిచిన నీడ పది మెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేసెను మరణం కూడా ముందే ముందస్తుగా మరణ సమాచారం ముందస్తుగా ఇవ్వబడింది దేవుడు దాన్ని నిలిపేసి పదిహేనేళ్ల ఆయుష్కాలాన్ని పెంచాడు అలాగే పది మెట్లు ముందుకెళ్ళిపోయినటువంటి కాలాన్ని మరలా గడియారాన్ని ఏం చేశాడట వెనక్కి తీసుకొచ్చాడట దేవుడు చేసిన అద్భుతం ప్రియలారా పది మెట్లు వెనక్కి కాలాన్ని తీసుకురావడం అంటే ఆయన గడియారాన్ని తిప్పాలి మన గడియారాన్ని తిప్పితే పనులు జరగవు ఆయన గడియారాన్ని తిప్పాలి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి టైం అనేది ఎంత ప్రీషియస్ టైం అనేది ఎంత వాల్యుబుల్ టైం అనేది ఎంత గొప్పది ప్రియులరా అది అయిపోయాకనే ఏడుస్తారండి మనుషులు ఉండగా ఏడవరు నేను ముగింపుకి వస్తున్నాను ప్రియులారా గుర్తుపెట్టుకోండి సమయం మీ చేతిలో ఉండగానే దాన్ని ఏం చేయాలి మీరు ఏం చేయాలి సద్వినియోగం చేసుకోవాలి సమయం అయిపోయిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా అది మళ్ళీ తిరిగి రాదు అది ఏది ఇప్పుడే ఆడవాలి ఆ ఏడుపేదో మన జీవితంలో ఇప్పుడే ఉండాలి దేవుడు వెర్రివాడు కాదు దేవుడు బుద్ధి లేనివాడు కాదు మానవుడే వెర్రివాడు మానవుడే బుద్ధి లేనివాడు అందుకే దేవుని మాటలను అంగీకరించలేకపోతున్నాడు ఈరోజు నేను చెప్పిన ప్రసంగం సత్యమా కాదా ఒక్కసారి ఆలోచించండి మనిషికి సమయం విలువ తెలుస్తుందా తెలియట్లేదు ఒక్కసారి ఆలోచించండి దేవుడు చెప్పినట్టుగా మనిషి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడా లేక దుర్వినియోగం చేసుకుంటున్నాడు ఒకసారి ఆలోచించండి ఎంతమంది తమ కాలాన్ని వ్యర్థంగా గడుపుతున్నారు ఎంతమంది తమ కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నారు మరల తిరిగి తెచ్చుకోగలరా మరల తిరిగి వస్తుందా నీ కాలం నీకు రాదు ప్రియులారా కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి దీపం ఆరిపోయిన తరువాత ఇల్లు చక్కబెట్టుకున్న ప్రయోజనం లేదు అందుకే సర్వలోక న్యాయాధిపతిలో కాలము నెరిగి నిధుల మేలుకు అని ఒక పాట రాశాను కాలము కాలమునిరిగి నిదుర మేలుకో భారము కలిగి బ్రతుకు దిద్దుకోని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో దేహం ఉండగానే దేవుని కొరకు ఎలా వినియోగించాలో తెలుసుకో ఒక్కసారి ఎహోవా పెట్టిన దీపము నరుని ఆత్మ ఒక్కసారి ఆత్మ శరీరంలో నుండి వెళ్ళిపోతే మరలా తిరిగి దేహంలోనికి రావడం సాధ్యం కాదు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే దేవుడున్న చోటికి వెళ్ళడం కూడా సాధ్యం కాదు కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మీ విషయంలో మీరే జాగ్రత్త వహించండి ఈరోజు చెప్పబడిన మాటలు విన్న తర్వాత మంచి నిర్ణయాలు తీసుకోండి యవనస్తురాలివైనా యవనస్తుడివైనా వృద్ధుడివైనా మధ్య మధ్యవయస్కుడివైనా ఎవరివైనా సరే చిన్నవాడివైనా సరే మరణానికి వయసుతో నిమిత్తం లేదు అది ఎప్పుడైనా మన తలుపు తట్టచ్చు దేవుడు నీకు ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో తెలియదు అది ఎప్పుడైనా తరిగిపోవచ్చు కాబట్టి బీ కేర్ఫుల్ సమయం అయిపోయిందని సంబరపడిపోకు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావు లేదో చెక్ చేసుకో అట్టి ధన్యత దేవుడు నీకు నీ కుటుంబానికి సమృద్ధిగా దయచేయను గాక ప్రభు చేతమైతే మళ్ళీ కలుద్దాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కనతండ్రి మీ పిల్లలకు మీ మాటలు స్పష్టంగా వివరించడానికి సహాయం చేసినందుకు స్తోత్రం తండ్రి ప్రభు వారు విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ఈ సభ నిమిత్తం కష్టపడిన వారిని జ్ఞాపకం చేసుకోండి ఈ నూతన సంవత్సరంలో అయినా తండ్రి సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగే భాగ్యాన్ని మీ పిల్లలకు ప్రసాదించుకుని ప్రతి ఒక్కరి తప్పులు మన్నించి వాటిని సరిదిద్దుకోవడానికి మరో అవకాశాన్ని దయచేయండి సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తాం క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మన అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి ఆమె అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ ఇవ్వాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చక్కగా వాక్యానుభూతి

సర్వోనత నమం నీవే సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలేచి ఉన్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేలదూతలతో కూరధనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేను క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ